అందరు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి పైన చేస్తే ఇలాంటి ఇట్లే పడతాయి. పొట్టేరు సినిమా చాలా బాగుంది. ఓకే, ఏంటి అంటే ఈ స్టోరీ ఏంటి, ఎలా అనిపించింది సినిమా? కూతురు చదువు కోసం తన తండ్రి ఏం చేశాడనేది సబ్జెక్ట్. ఓకే, చాలా బాగా డెవలప్ చేశారు. ఫస్ట్ క్లాస్ చాలా బాగా చూపించారు. ఓకే, అంటే బాగా రెస్ట్రిక్ట్గా ఉంది, అంటే విలేజ్ స్టోరీ లాగా ఉంది కదా బాగా. అవును, మన రంగస్థలం ఆ రేంజ్ చూపించారు. చాలా అనన్య నాగల్ కానీ హీరో పేరు గంగాను డైరెక్ట్ చేశాడు. ఓకే, చాలా బాగా చేశాడు. అబ్బాయికి ఒక నేషనల్ అమౌంట్ వస్తుంది సినిమా. అంటే ఇంకా ఎలా అజయ్ గారి పర్ఫార్మెన్స్ కానీ వీళ్ళందరూ ఎలా ఉన్నాయి, మిగతా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కానీ ఎలా? అంటే మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే అజయ్ గారు అండ్ అనన్య నాగల్ హీరో కూతురుగా చూసిన చిన్న పాప చాలా బాగా చేసింది. అంటే చాలా రోజులు ప్రమోషన్ చేస్తుంది, బట్ ఇవాళ ఏంటి జనాలు లేకపోవడం? ఒక తెలుగు సినిమా మంచి సినిమాకి జనాలు లేకపోవడం ఎలా అనిపిస్తుంది? అవును, పబ్లిసిటీ ఇంకా బాగా చేసుకుంటే ఇంకా బాగుండదు అనిపిస్తుంది. థియేటర్స్ కూడా ఇంకా పెంచాలి. పబ్లిసిటీ ఇంకా జరిగే జరగాలి, ఆ సినిమా జరుగుంటే ఇంకా చాలా బాగా రీచ్ వచ్చేది. అంటే ఒక విరుపాష రేంజ్లో ఉందన్న, రంగస్థానం రేంజ్లో ఉంది సినిమా, చాలా బాగుంది. మ్యూజిక్ కానీ ఇవన్నీ ఎలా ఉంది? మ్యూజిక్ కానీ చాలా బాగుందండి. రెండు మూడు సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. అంటే ఇవాళ జనాలు ఎవరు ఎక్కువ కనపడి 40 టికెట్లు బుక్ అయినట్టున్నాయి, జనాలకు నచ్చుద్ది అండి ఈ సినిమా? ఎలా అనిపిస్తుంది వాళ్ళకి, ఆడియన్స్కి? పబ్లిసిటీ బాగా చేసుకుంటే ఇంకా ఆడియన్స్ పెరుగుతారండి. ఈ రోజు సినిమా రిలీజ్ నాకు తెలిసి రేపటి నుంచి కలిసి పెరుగుతుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 5/5 3/5 ఇస్తారు సార్. చాలా బాగుంది.